నమస్తే నా పేరు బాయ్ సైదా మీరు చూస్తున్నారు యువ ద వే ఛానల్ యువ ద వే ఛానల్లో ఈరోజు మనం విశ్లేషించుకున్నటువంటి క్లాస్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో ఉన్నటువంటి జాకోబ్ వైనర్ డెఫినెషన్ అంటే జాకోబైన్ యొక్క నిర్వచనం ఆయన ఏ విధంగా నిర్వచనాన్ని విశ్లేషించాడు ఆయన ఏ విశ్లేషణ చేశారనేటువంటిది ఈరోజు మనం ఈ క్లాస్లో విశ్లేషించుకోబోతున్నాం క్లాస్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న విజ్ఞప్తి మీరు గనక ఇవాదా వే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లా పక్కన బెల్ లైకాన్ని టచ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు క్లాసులోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం అర్థశాస్త్రంలో ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో విశ్లేషించుకున్నటువంటి క్లాస్ ఏంటంటే జాకో బెయినర్ నిర్వచనం అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలైనటువంటి అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది జరిగింది దాంట్లో జాకో బర్ యొక్క నిర్వచనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఆయన ఏమన్నానంటే ఆయన ఉద్దేశ ప్రకారం ఆర్థికవేత్తలు వివిధ సమయాల్లో లేవనెత్తినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి చర్యల ద్వారా అర్థశాస్త్ర విషయాలను సమగ్రంగా అర్థం చేసుకోవచ్చని ఆయన చెప్పాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అర్థశాస్త్రం అనేటువంటి నిర్వచనాన్ని వివిధ సమయాలలో ఆర్థికవేత్తలందరూ కూడా ఏకాభిప్రాయమైనటువంటిది లేదు అంటే ఒకే అభిప్రాయం అనేటువంటిది లేదు కాబట్టి ఆర్థికవేత్తలు ఏం చేశారు వివిధ సమయాల్లో లేవనెత్తినటువంటి ప్రశ్నలు సమస్యలు వివిధ అంశాలపై విశ్లేషణ చేయటం ద్వారా అర్థశాస్త్రాన్ని మరింత మెరుగుపరచడానికి మరింత అభివృద్ధి చేయటానికి వీలుపడింది వాళ్ళ యొక్క అభిప్రాయాల ప్రకారం జాకోబైన్ యొక్క అభిప్రాయం అనేటువంటిది చాలా కీలకమైనది ముఖ్యమైనది అర్థశాస్త్రం నిర్వచనాన్ని ఒక ఆధునికంగా ఆయన పేర్కోవటం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈరోజు మనం బైన్ యొక్క నిర్వచనం ఏం చెప్పాడు ఎటువంటి ప్రశ్నల్ని లేవనెత్తాడు ఆయన చెప్పినటువంటి విశ్లేషణ అయినటువంటిది ఈరోజు మన క్లాస్లో వివరించుకుంటున్నాం అంటే జాకోబన్ యొక్క నిర్వచనం ఏమిటి మనం ఫస్ట్లోనే ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం ఏంటి ఆయన డెఫినేషన్ ఆర్థికవేత్తలు ఏమి చేస్తారో అదే అర్థశాస్త్రం అని డెఫినేషన్ ఇచ్చాడు అంటే ఇక్కడ ఆర్థికవేత్తలు అనేటువంటి వాళ్ళు కీలకం ఆర్థిక వ్యవస్థని అంచనా కట్టడం ఆ అంచనా కట్టినటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సమస్యలు లేవనెత్తారు సమాజంలోను లేదా వ్యవస్థలోనూ ఉన్నటువంటి లోపాలని ఏ విధంగా అధ్యయనం చేశారు ఆ అధ్యయనం చేయడం ద్వారా ఆర్థికవేత్తలు ఎదుర్కొన్నటువంటి సమస్యలేమిటి ఆ ప్రశ్నలు ఏంటనేటువంటిది ఈరోజు మనం క్లాస్లో చెప్పుకోబోతున్నాం అయితే జాకోబైర్ యొక్క నిర్వచనం ప్రకారం ఆయన ఒక ఆరు రకాల అంశాలని చర్చించడం అనేటువంటిది జరిగింది అవేంటంటే ఇవ్వండి ఈ ఆరు అంశాల మీద మన విశ్లేషణ అనేటువంటిది సాగుతుంది అంటే జాకోబైర్ కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నలనే ఆయన వేసుకోవటం అనేటువంటిది జరిగింది ఈ ఆరు కనుక మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం మొట్టమొదటి అంశం చూద్దాం జాకోబర్ నిర్వచనంలో అంటే ఏ రకమైనటువంటి వస్తువులని ఎంత పరిమాణంలో ఉత్పత్తి చెయ్యాలి ఇక్కడ చూడండి ఏ రకమైనటువంటి వస్తువులని ఎంత పరిమాణంలో ఉత్పత్తి చెయ్యాలి అంటే వాస్ టైప్ ఆఫ్ గూడ్స్ ఆర్ టు బి ప్రొడ్యూస్ అండ్ ఇన్ ద వాట్స్ క్వాంటిటీ అంటే మనం ఎంత క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏ రకమైనటువంటి వస్తువులని ఉత్పత్తి చేయాలి అది కూడా ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలనేటువంటిది ఇక్కడ ఆయన ఎదుర్కొంటున్నటువంటి మొట్ట సమస్యగా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏంటి నిత్యవసర వస్తువుల్ని ఉత్పత్తి చేయాలా లేదా విలాస వస్తువులని ఉత్పత్తి చేయాలనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి నిర్ణయంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ దేని మీద ఆధారపడుతుంటుంది అంటే ఇక్కడ వ్యక్తిగత వస్తువులని లేదా విలాస వస్తువులని ఉత్పత్తి చేయాలనేది ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ వ్యక్తిగత ప్రభుత్వ విధానాలు బట్టి ఈ నిర్ణయాలు అనేటువంటిది ప్రభావితం అవుతాయి అంటే ప్రస్తుతానికి చూడండి ఎక్కువ ప్రాణత ఇచ్చేటువంటి మనం ఎక్కువగా వినియోగ వస్తువులని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అంటే భవిష్యత్తులో ఒక గనక భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటే కనుక వినియోగ వస్తువులను కూడా మనం ఉత్పత్తి చేయడానికి మూలధన వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఎక్కువగా వనరులను కేటాయిస్తాం అంటే ఇక్కడ ఏంటి మనం ఏ రకమైనటువంటి వస్తువుల్ని అంటే నిత్యవసర వస్తువులను ఉత్పత్తి చేయాలా విలాస రకమైనటువంటి వస్తువులని మనం ఉత్పత్తి చేయాలంటే ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి దేని మీద ఆధారపడి ఉంటాయి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి ఆ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం కారణంగా ఏమవుతుంది ఆ ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా చేయాలా తక్కువ చేయాలనేటువంటిది ఆ ప్రభుత్వాలు నిర్ణయించగలుగుతాయి కాబట్టి వినియోగ వస్తువులను మనం ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుత వ్యవస్థలో కానీ ఏం జరగాలి ఇక్కడ మూలధనం అంటే మూలధనం సృష్టించేటువంటి వస్తువులను ఎక్కువగా మనం ఉపయోగించడం కారణంగా వనరుల కేటాయింపు అనేటువంటిది జరగాలి అంటే మనం మూలధన వస్తువులను ఉత్పత్తి చేయాలంటే ఉన్నటువంటి వనరులను కూడా సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఏ రకమైనటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలనేటువంటిది జాకోబైన ఇక్కడ వివరిస్తున్నాడు రెండు వస్తువులను ఏ విధంగా ఉత్పత్తి చేయాలి హౌ టు ప్రొడ్యూస్ దిస్ గుడ్స్ అంటే ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువులను ఉత్పత్తి చేయటానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అంటే రెండు రకాల పద్ధతులు మనం ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అమలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఒకటి జనసాంద్రత పద్ధతులు లేదా మూలధన సాంద్రత పద్ధతి అంటే ఈ రెండింటినీ ఉపయోగించి మనం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అనేటువంటి దాన్ని చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటి జనసాంద్రత అంటే ఉదాహరణకి మనకు తెలుసు భారతదేశంలో పోల్చుకుంటే కనుక వ్యవసాయ రంగం అనేటువంటిది చిన్న సాంద్రత మీద ఆధారపడి మనం ఇక్కడ వ్యవసాయం అనేటువంటిది చేయటం జరుగుతుంది అంటే వ్యవసాయ రంగం మొత్తం కూడా దేని మీద ఉంది శ్రామిక శక్తి ఆధారంగా అంటే మూలధన సాంద్రత అంటే ఏంటి మనం పరిశ్రమలు పెట్టాలంటే ఏం కావాలి సాంకేతిక పరిజ్ఞానం కావాలి సాంకేతిక పరిజ్ఞానానికి ఏం కావాలి ఆధునికమైనటువంటి యంత్రాలను వినియోగించడం కారణంగా ఆ ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుంది కాబట్టి ఏ విధంగా మనం ఉత్పత్తి చేయాలి అనేటువంటిది కూడా ఈ ఆర్థిక వ్యవస్థల యొక్క ఆధారంగానే నిర్ణయించడం అనేటువంటిది జరుగుతుంది మన భారతదేశంలో వ్యవసాయ రంగం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మొత్తం శ్రామికుల మీద ఆధారపడి అంటే శ్రామిక సాంద్రతపై ఆధారపడి ఉత్పత్తి అనేటువంటిది సాగుతుంది అదే కనుక ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మూలధన సాంద్రత మీద ఆధారపడి ఆ ఉత్పత్తి అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఉత్పత్తి చేయటం అనేటువంటిది ఎలాంటిది ఎలా ఏ పద్ధతిలో చేయాలనేటువంటిది కూడా ఆ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటిది ఇక్కడ బైనర్ వివరిస్తున్నాడు ఇక మూడో అంశం చూద్దాం వస్తువులను ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి ఫ్రమ్ హోమ్ టు ప్రొడ్యూస్ దిస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మనం వాడేటువంటి వస్తువులను ఎవరి కోసం తయారు చేయాలనేటువంటిది కూడా ఒక ప్రశ్న అంటే సమాజంలో ఆదాయం సంపద వివిధ వర్గాల మధ్య ఏ విధంగా పంపిణీ జరుగుతుందనే విషయాన్ని సూచిస్తుంది ఇక్కడ అంటే సంపన్న వర్గాలకి ఏ రకమైనటువంటి విలాస వస్తువులు కావాలా లేదా ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఒకే రకమైనటువంటి వస్తువుని కొనుగోలు చేస్తున్నారా లేదా అనేటువంటిది ఇక్కడ ఈ ప్రశ్నలో మనం వెతుక్కోవలసినటువంటి సమాధానం అంటే ఆదాయ వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్తువుల కొనుగోలు శత్తు అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది అట్లాగే పేద కుటుంబాల్లో ఆర్థికంగా వెనకబడినటువంటి కుటుంబాల్లో అక్కడ మనం కొనుగోలు చెత్త అనేది ఉదాహరణకి వేరేలా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అంటే ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థలో కంప్యూటర్ సంబంధించినటువంటి నైపుణ్యం డిమాండ్ ఎక్కువగా ఉందనుకున్నాం అంటే ఎక్కువగా ఉంటే ఇక్కడ ఏమవుతుంది ఆ కంప్యూటర్ కొనుగోలు చేయడం కారణంగా ఏమవుతుంది వారి యొక్క ఆదాయాలు పెరుగుతాయి అంటే ఏమవుతుంది కంప్యూటర్ నైపుణ్యం అనేటువంటిది పెరిగింది ఇక్కడ అంటే సింపుల్గా చెప్పాలంటే ఉదాహరణ ఉదాహరణకి ఒక డిటిపి ఆపరేటర్ ఉన్నాడు ఆ డిటీపీ ఆపరేటరు మనం టైప్ చేసి మనం రాసిన దానికంటే అందంగా అనేక రకాల ఫాంట్లో పెట్టి మనకు పేపర్ మీద ఇస్తున్నాడు కాబట్టి అతడికి ఏమవుతుంది ఆ కంప్యూటర్ ఉపయోగించడం కారణంగా ఆదాయం అనేటువంటిది వస్తుంది అట్లాగే దాని కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందా పెరగట్లేదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కంప్యూటర్ కొనుగోలు చేస్తే ఇట్లా నైపుణ్యం కలిగినటువంటి అక్షరాలని మనం ఇవ్వగలుగుతామనేటువంటి నైపుణ్యం కూడా పెరుగుతుంది దీని కారణంగా పంపిణీ వ్యవస్థలో ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి అంటే ఉత్పత్తిని చేయాలంటే ఆ వస్తు సేవలకు సంబంధించినటువంటి ఎవరి కోసం చేయాలనేటువంటిది కూడా ఇక్కడ నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఆ దేశం యొక్క ప్రయోజనం అనేటువంటిది ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ వస్తువుని ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అంటే ప్రజల ప్రయోజనాత్మకం చేయాలా లేదా ధనవంతుల కోసం ఉత్పత్తి చేయాలా ఈ రకమైనటువంటి ఆదాయ అసమానతలు ఉన్నటువంటి వర్గాల్లో ఏ రకమైనటువంటి వస్తువుని మనం ఉత్పత్తి చేస్తే ఆ దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది సాధ్యమవుతుంది అనేటువంటిది కూడా ఇక్కడ విశ్లేషించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది కాలంతో పాటు మనం వస్తున్నటువంటి ఆధునికమైనటువంటి నూతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం వ్యవస్థని మార్చుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి అనేటువంటిది ఈ ప్రశ్నకి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు అంటే నాలుగు చూద్దాం అంటే ఉత్పాదక వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామా అంటే ప్రొడక్టివిటీ రిసోర్సెస్ ఈజ్ యూజెస్ అంటే మనం స ఉన్నటువంటి రిసోర్సెస్ని చక్కగా మనం ఉపయోగించుకోగలుగుతున్నామా అంటే ఆర్థిక వ్యవస్థలో సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ఈ అంశం అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది పరిమితమైనటువంటి వనరులు ఉన్నాయి మన కోరికలు ఏమన్నా అపరిమితం కానీ వనరులు ఏమన్నా పరిమితం ఈ అపరిమితమైనటువంటి కోరికల్ని పరిమితమైనటువంటి వనరుల్ని మనం వినియోగించి ఉత్పత్తి అనేటువంటి దాన్ని చెయ్యాలి అంటే ఈ వనరుల్ని ఉత్పత్తి సాధనానికిగా మనం ఉపయోగించుకుంటున్నాం ఈ ఉత్పత్తి సాధనానికి ఉపయోగించుకున్నప్పుడు అంటే సాంకేతిక సామర్థ్యం అది ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉందా అంటే ఆర్థిక సామర్థ్యం అంటే పొదుపు చేయగలుగుతున్నారా ఈ పొదుపు చేయటం కారణంగా ఏమవుతుంది సమర్థవంతంగా ఒక విధానాన్ని అమలు చేయటం కారణంగా ఆ దేశంలో ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది అంటే ఇక్కడ ఏంది ఆర్థిక వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైనటువంటి సమస్య అంటే వనరులు కొరతగా ఉన్నాయి కాబట్టి ఈ వనరులన్నింటినీ మనం ఖచ్చితంగా వినియోగించుకోగలుగుతున్నామా వనరులు అంటే ఏంటి సహజ వనరులు మానవ వనరులు ఈ మానవ వనరులతో పాటు సాంకేతిక పరమైనటువంటి సామర్థ్యం అంటే మానవ మేధస్సు ఎప్పుడైతే వినియోగించగలుగుతామో పూర్తి స్థాయిలో అప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాము సాంకేతిక అభివృద్ధి చెందడం కారణం ఏమవుతుంది ఒక కొత్త నూతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది అందుబాటులోకి వస్తుంది అట్లా అందుబాటులోకి వస్తే సరిపోతుందా సరిపోదు ఆర్థిక సామర్థ్యం కూడా పెరగాలి మన దగ్గర ఆర్థిక సామర్థ్యం అంటే ఏంటి పొదుపు అంటే అందరూ ఉద్యోగం చేస్తే ఆదాయాలు రావడం కారణంగా వాళ్ళు వినియోగించుకోగా మిగిలినటువంటి డబ్బుల్ని దాచిపెట్టడం కారణంగా అది కూడా వనరే ఆ దాచిపెట్టినటువంటి వనరు ఇంకొక పెట్టుబడిగా మారి అది పరిశ్రమగా పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఉత్పాదకత వనరుల్ని సమర్థంగావంతంగా వినియోగించగలుగుతున్నామా లేదనేటువంటిది కూడా ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి ఉంది అంటే ప్రొడక్టివిటీ రిసోర్స్ ఆర్ ఇన్ యూజెస్ అంటే మనం అక్కడ సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నామా లేదనేటువంటిది కూడా జాకో పైన ఇక్కడ మనని ప్రశ్నగా లేవనెత్తాడు ఇక ఐదు అందుబాటులో ఉన్నటువంటి వనరులు పూర్తిగా మనం ఉపయోగించగలుగుతున్నామా అంటే ఎవబుల్ రిసోర్స్ ఆర్ ఫుల్లీ యూటిలైజ్డ్ అంటే మనం ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేయగలుగుతున్నామా అంటే వనరులు కొరతగా ఉన్నాయని ముందయే చెప్పుకున్నాం మనం కాబట్టి ప్రతి ఆర్థిక వ్యవస్థలో అందుబాటులో ఉన్నటువంటి వనరుల్ని వినియోగించుకోవడం ద్వారా పరిశ్రమలు పెట్టడం ద్వారా ఆ పరిశ్రమలు అభివృద్ధి కావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అనేటువంటిది కల్పించగలుగుతుంది అంటే ఆ ప్రయత్నం అనేటువంటి చేయటం కారణంగా అంటే అందుబాటులో ఉన్నటువంటి అంటే రిసోర్సెస్ ఎప్పుడైతే మనం ఎప్పుడైతే యూటిలైజ్ చేయగలుగుతామో అంటే ఫుల్ స్ట్రెంత్గా యూటిలైజ్ చేయగలుగుతామో అప్పుడు ఏమవుతుంది ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ముందుకెళ్తుంది కాబట్టి ఆ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళటం కారణంగా ఉపాధి అవకాశాలు అనేటువంటిది కల్పించటం జరుగుతుంది అంటే ప్రత్యామ్నాయంగా మారుతుంది అంటే ఇక్కడ పంతొమ్మిది వందల ముప్పైలో కనుక మనం చూసుకుంటే కనుక ఆర్థిక మాన్యం అనేటువంటిది ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది అంటే ఏమవుతుంది ఇక్కడ ఆర్థిక వ్యవస్థను కుదిపేటువంటి ఏమిటి ఇక్కడ ఉద్యోగాలు ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిలో మార్పు రావటం కారణంగా ఉద్యోగ వ్యవస్థల్లో మొత్తం ఉద్యోగాలు పోవటం కారణంగా అక్కడ ఏమైంది ఆర్థిక మాన్యానికి దారితీసింది కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఎదురు ఎదురవకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలి ఉద్యోగ అవకాశాలని మనం పెంపొందించాలి ఆ ఉద్యోగ అవకాశాలని పెంపొందించడం కారణంగా ఆ దేశంలో పొదుపు పెరుగుతుంది పొదుపు పెరగటం కారణంగా ఆ దేశం ఏమవుతుంది పెట్టు ఆ పొదుపు కాస్త మూలధనంగా మారుతుంది మూలధనం కాస్త పెట్టుబడిగా మారుతుంది పెట్టుబడి కాస్త ఏమవుతుంది పరిశ్రమగా మారుతుంది పరిశ్రమ ఏం చేస్తుంది ఉపాధిని కల్పిస్తుంది ఉపాధి కలపడం కారణంగా ఆదాయం అనేటువంటిది వస్తుంది ఆదాయం రావటం కానీ పొదుపు పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ పరిమితమైనటువంటి వనరుల్ని ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో వినియోగించగలుగుతామో అప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ముందుకు అనేటువంటిది సాగుతుంది అంటే రిసోర్సెస్ మనం ఖచ్చితంగా యూస్ చేయాలి అట్లా యూటిలైజ్ చేసుకోవాలి వాటి ఉన్నటువంటి వాటిని కూడా యూటిలైజ్ చేయగలుగుతామో అప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ముందుకెళ్తుంది ఇక చివరి అంశం ఆర్థిక వ్యవస్థ కాలంతో పాటు అభివృద్ధి చెందుతుందా లేదా నిలకడగా ఉంటుందా అంటే ఈజ్ ద ఎకానమీ గ్రోత్ ఆర్ ఇంప్రూవ్డ్ పర్టికులర్ టైమ్ అంటే మనం పర్టికులర్గా టైంలో ఇంప్రూవ్ అవుతుందా లేదనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి అంటే వస్తువుల ఉత్పత్తిలో పెరుగుదలని ఆర్థిక వృద్ధి అంటారు ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటే మనం సెకండ్ ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈ దీనికి సంబంధించినటువంటి విషయాలని అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి ప్రజల యొక్క జీవన ప్రమాణం అనేటువంటిది పెంచడానికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ అత్యధిక స్థాయిలో వస్తువులు ఉత్పత్తి చేయడానికి వీలవుతుందా లేదా అనేటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నాం అంటే ఆర్థిక వ్యవస్థ అనేటువంటి వస్తువులు ఉత్పత్తి ఎప్పుడైతే జరుగుతుందో అది ఆర్థికంగా వృద్ధి చెందిన దేశాల్లోకి మారుతుంది అలాగే వృద్ధి చెందడం అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లోని లక్షణాలు ఏంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏమవుతున్నాయి జీవన ప్రమాణాలు అక్కడ వత్తువులు వస్తువుల యొక్క ఉత్పత్తి ఆ వస్తువుల ఉత్పత్తి పెరగటం కారణంగా అక్కడ మూలధనం అట్లాగే ఇవన్నీ కూడా అత్యధిక స్థాయిలో ఉంటాయి ఈ అత్యధిక స్థాయిలో ఉండటం కారణంగా ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది అంటే కాలంతో పాటు మారుతూ ఉంటాయి కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న సమస్య ఏంటి ఎప్పుడైతే డెబ్బై సంవత్సరాల నుంచి మనం ఈ ఆర్థిక వ్యవస్థలో పేదరికం ఉంది ఈ ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తి స్థాయిలో విద్య అనేటువంటిది అందుబాటులోకి రావటం లేదు ఈ దేశంలో అవసరాలు తీర్చే విధంగా ఉత్పత్తి అనేటువంటిది మెరుగుపట్టలేదు కాబట్టి మనం అభివృద్ధి చెందుతున్నామా లేదనేటది కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి అంటే మొత్తం ఎకానమిస్టులు ఏం చెప్తున్నారు ఈ యొక్క ఆరు అంశాల ద్వారా వాళ్ళు చెప్తున్నటువంటి ఏంటి అంటే మెరుగైనటువంటి జీవన అవసరాలకు తగ్గినట్టుగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణం ఉందా అట్లాగే దాని అనుగుణంగా సమస్యలు అనేటువంటి పరిష్కరించగలుగుతున్నారా అంటే మూల మార్గాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను ఇక్కడ ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు అంటే కేవలం వస్తువులు ఉత్పత్తి చేయటం ఆ వస్తువులకి ఎంత ధర వస్తుంది అక్కడ మూలధనం ఎంత ఉంది పెట్టుబడి ఎంత ఉంది అనేది కాదు అంటే ప్రజల యొక్క జీవన పరిస్థితులు విద్య వైద్యం కూడు గూడు గుడ్డ అట్లాగే పర్యావరణటువంటి సమస్యలు అట్లాగే సమాజంలో ఎదురవుతున్నటువంటి సాంఘిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలన్నింటిని కూడా ఆర్థికవేత్తలు అనేటువంటి వాళ్ళు విశ్లేషించుకోవాలి ఆ రకమైనటువంటి ప్రక్రియని ఆర్థికవేత్తలు చేసినప్పుడు ఏమవుతుంది అనేక విషయాలు చర్చలో పెట్టినప్పుడు ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ ఆరు అంశాలతో పాటు ఈ ఆరు అంశాలతో పాటు ఇంకా అనేక రకాల అంశాలను కూడా చర్చకు తీసుకొచ్చినప్పుడు మనం మెరుగైనటువంటి ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడానికి ఆ దేశం అభివృద్ధి చెందడానికి అభివృద్ధి చెంది ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఈ యొక్క విశ్లేషణ ద్వారా జాకోబ్ యొక్క నిర్వచనం ద్వారా ఈ రకమైనటువంటి ఆరు అంశాలని ఆయన విశ్లేషించడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ కూడా ఆర్థికవేత్తలు ఏం చేస్తారు ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతారు ప్రతి అంశం మీద విమర్శనాత్మకమైనటువంటి వైఖరితోటి ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుకుతారు ఆ పరిష్కార మార్గాలు వెతకటం కారణంగా ఆ వ్యవస్థ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆర్థికవేత్తలు ఏం చేస్తారో అదే అర్థశాస్త్రమని జాకోబోయ్ యొక్క నిర్వచనం ఏంటంటే ఆర్థికవేత్తలు ఏ రకమైనటువంటి విశ్లేషణలు చేస్తారో అవి ప్రజల మీద ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది కాబట్టి ఆర్థికవేత్తలు నిర్ణయాలు ఎలా ఉండాలి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అట్లా ఆ వ్యవస్థలో ఉత్పత్తిని పెంచే విధంగా ఉండాలి ఆ వనరులని యొక్క అభివృద్ధి చేసుకునే విధంగా ఉండాలి అట్లాగే ఆ దేశంలో అభివృద్ధి వైపుగా ఉండాలనేటువంటిది జాకోబోయో వైనుక యొక్క వైఖరిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనం ఎందుకు ఆ ఆరు పాయింట్లు మన ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరు పాయింట్లు రాస్తే సరిపోద్ది కానీ ఆ ఆరు పాయింట్లకు అర్థమైంది ఈ విశ్లేషణ చేసుకోవడం ద్వారా మీరందరికీ కూడా అవగాహన అవుతుందనే దాంతో ఇట్లా మేము వివరణాత్మకంగా ఇవ్వటం జరిగింది మిత్రులారా మీరు కనుక ఇంతవరకు యువా ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అట్లా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎకనామిక్స్ క్లాసెస్ కోసం యువా దా వే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్